తెలంగాణ రాష్ట్రంలో అగ్రనాయకుల్లో ఒకరైనటువంటి షబ్బీర్ అలీ ఇప్పుడు మనతో ఉన్నారు. రాహుల్ గాంధీతో జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేకంగా విడిగా అందరూ కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. షబ్బీర్ అలీ గారు కూడా విడిగా కలిసి కొన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సార్, మీ అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటి? సరే, ఆ విషయాలైతే మేము పార్టీ విషయాలు బయట చెప్పేది. జనరల్గా వ్యూ ఏంటంటే, ఎలక్షన్ వచ్చేసింది, తొందరగా అన్ని కమిటీలు పూర్తి చేయాలా, మీ పర్యటనలు ఎక్కువ ఉండాలా, మేడం సోనియా గాంధీ కూడా ఒకసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చే ముందు ఒకసారి వచ్చిపోతే బాగుంటుందని ఈ అంశాలు చెప్పినాను. దానికి కూడా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా 10 జిల్లాల్లో కూడా తిరుగుతాను, మేడంని కూడా రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణ ప్రజల ఆవేదన ఉంది, ఒకసారి రమ్మంటున్నారని కూడా చెప్పారు. ఓకే, అంటే సోనియా గాంధీ సభతో ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? ఇక మేము 3-4 డేస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసి లెటర్ రాస్తాం, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఎన్ని సభల్లో పాల్గొనే అవకాశం ఉంది? 10 జిల్లాలు అన్నాము, సభలు ఎక్కడ పెట్టాలో చూస్తాం, కానీ 10 డిస్ట్రిక్ట్ కూడా తిరగాల అన్నాము. ఓకే అన్నారు. సార్, మీరు ప్రధానంగా మీలాంటి నాయకులు కూడా చాలా ప్రజాదరణ ఉన్నది, మీరు కేవలం మీ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా తిరిగి అభ్యర్థుల ఎంపిక కోసం కృషి చేయాలి అన్న అంశం చాలామంది కూడా వ్యక్తం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారండి పార్టీలో, కాబట్టి అలాంటి అవకాశం ఉందా, లేకపోతే మీరు మీ నియోజకవర్గాలకే పరిమితం అయ్యి పక్క 2-3 నియోజకవర్గాలకి పరిమితం అవుతారా? నా ఉద్దేశం అయితే జిల్లాలో ఉన్న వాళ్ళు 3-4 కాన్స్టిట్యూన్సీలు చూసుకుంటే ఒక్కొక్క నాయకుడికి 4-5 కాన్స్టిట్యూన్సీ తీసుకునేంత సత్తా ఉన్న నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, నా కామారెడ్డి జిల్లా కొత్తగా అయింది, ఆ 4 కాన్స్టిట్యూన్సీ పాత ఉమ్మడి జిల్లాలో కొన్ని కాన్స్టిట్యూన్సీ తిరిగి ఎక్కడన్నా ఎక్స్పెషల్ ఏరియా ఉంటే పోయి రావాలి, కానీ మరీ రాష్ట్రం అంతా తిరుగుకుంటా జన అక్కడ లేని వాళ్ళ సమయం మన సమయం వృధా చేయకుండా ఆ జిల్లాలో చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీలో తిరిగి గెలిపించుకుంటే నేను అనుకుంటా సరిపోతుంది. పొత్తులపై మీకున్న అభిప్రాయం ఏంటి సార్? పొత్తులు ఉండాలా వద్దా? చాలామంది భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, పొత్తులు ఉండాలా అని మెజారిటీ వాళ్ళు అనుకుంటున్నారు. దాంట్లో ప్రధానమైన అప్పుడున్న టీడీపీ పార్టీతో ఇప్పుడు కలిసి ఉంటే బాగుంటుందేమో టీడీపీతో, ఎందుకంటే ఎజెండా ఒకటే ఉంది, మోదీ చేస్తున్న 2 తెలుగు రాష్ట్రాలకు అన్యాయానికి కలిసి పోరాడదాం. కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ ఇచ్చింది, కానీ మోదీ అమలు చేస్తలేరు అని వాళ్ళ ఆవేదన ఉంది. మేము వస్తే ఇమ్మీడియట్లీగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంట్లో నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వాగ్దానం చేశాను, కాబట్టి హామీ ఇచ్చాను. తెలుగుదేశం పార్టీ కలిసి వస్తున్నప్పుడు వాళ్ళ సాయం కూడా తీసుకోవాలా అని ఉద్దేశంలో కొంత చాలామందికి ఉంది. గెలుపుపై మీకున్న అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అధికార పార్టీ అనేక కార్యక్రమాలతో చాలా ముందంజలో ఉంది, మీకంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది, ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గెలుపుపై మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ చేసే ముందు, అసెంబ్లీని భంగు చేసే ముందు వాళ్ళ లెక్కల్లో మేము బాగా 7-8% ముందు ఉన్నారు అనుకున్నారు, దాదాపు 70-80 సీట్స్ వరకు వస్తామని అనుకున్నారు, కానీ కేవలం 7 దినాల్లోనే 7% డౌన్ అయిపోయినారు. నిన్న కొంచెం ఇంపార్టెంట్ కొంత ఆఫీసర్లు కానీ పత్రికా మిత్రులు కానీ తెలిసిన అనలైసిస్ చేసే వాళ్ళతో మాట్లాడితే ఎవ్రీడే 1.5 గ్రాఫ్ పడిపోతానే ఉంది. అందరు ఏమనుకున్నారంటే సొసైటీలో ఉన్న ఏ ఒక్క సెక్షన్ కూడా హ్యాపీగా లేడు, ఎంప్లాయీస్ లేరు, టీచర్ లేరు, రైతు లేదు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ లేదు, 12% ముస్లిమ్స్ లేరు, 12% ట్రైబల్స్ లేరు. మరి ఈ సెక్షన్లో సొసైటీలో ఒక వర్గం కేసీఆర్కి బాగా ఉన్నదంటే ఈ డబ్బులు దోసుకున్నోళ్ళు, కమిషన్ తిన్నోళ్ళు, ట్రాక్టర్లు పొందినోళ్ళు, కార్లు పొందినోళ్ళు, వా సెక్షన్ అది నెగ్లెజబుల్ 5% కూడా లేదు. కానీ రిమైనింగ్ 95% మొత్తం వ్యతిరేకం ఉంది, వాళ్ళే ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ శాసనసభ్యులు కూడా నాకు చెప్పడం జరుగుతుంది అక్కడ ఎందుకు తీసుకున్నాను నా ఈ నిర్ణయం అని. ఇంకా ఒక నెల చూడండి, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి రియల్ టీఆర్ఎస్ వారు ఉన్నారో జెండా పట్టిన వాళ్ళు అంతా బట్టికి వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. అంటే మీరు ముస్లిమ్స్ మరి మైనార్టీలు ఏ పార్టీకి వేసే అవకాశం, ఎందుకంటే ఆల్రెడీ ఎంఐఎం కూడా ఇప్పటికే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి మరొకసారి గట్టిగా బాహటంగానే చెప్పారు,
ఎంఐఎం మద్దతు ఇస్తుంది, మరి ముస్లిం సీటు వైపు ఉంటారు. ఎంఐఎం చరిత్ర మీకు తెలుసో తెలియదు, 52 సంవత్సరాల నుంచి ఎంఐఎం ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల నుంచి 4-5 సీట్లు ఉన్నాయి వాళ్ళకు. ఒక ఎంపీ కూడా నియర్లీ 25 ఇయర్స్, 29 ఇయర్స్ ఉంది. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కు రాలే పార్టీ ఇప్పటివరకు. వాళ్ళంతా తెలంగాణ అంత జాగీరా, ముస్లిమ్స్ వాళ్ళ చేతిలో ఉన్నారా? ఇప్పుడు అందరికీ తెలుసు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ ఏజెంట్ ఆఫ్ నరేందర్ మోదీ అండ్ అమిత్ షా, ఏజెంట్ బానిసులు వీళ్ళు. వాళ్ళకే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం ఏమైంది అంటే, ఈసారి మనం బీజేపీతో పోతే నష్టపోతారు, ఈసారి మాతోని రండి, నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీతోని మీరు బోండి అని ఈ మూడు పార్టీలు నరేందర్ మోదీకి, ఒక జేబులో కేసీఆర్ ఉన్నారు, ఒక జేబులో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఇది అందరు యువకులకు తెలుసు. అయినా వాళ్ళ చరిత్ర మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. 52 సంవత్సరాల్లో ఓల్డ్ సిటీ మూసీ నదికి క్రాస్ కాలేవాళ్ళు, ఇంకా కూడా కారు. దానికి మొత్తం తెలంగాణ వాళ్ళు చెప్తున్నారంటే వింటారండి. ఎప్పుడున్నారు? ఏదన్నా జిల్లాలో ఒకసారి ఒక సీటు అంచితం వాళ్ళకు, ఒక్క సీటు రాలే. ఒకటేసారి భైంసాలో మేయర్గా వచ్చిన అర్థం మొత్తం తెలంగాణలో. మున్సిపాలిటీస్ కూడా ఇక్కడ లేదు. మరి వాళ్లకు కేసీఆర్ ఓ నేషనల్ మీడియా ఓ ఏముంది? చూడండి ఈ సంగతి ఏమవుతుంది ఇప్పుడు. ఓకే, మొత్తానికి ఎంఐఎం యొక్క ప్రభావం ఏది ఉండదు అంటారు? ఏది ఉండదు. వాళ్ళని బట్టలు ఇప్తారు పబ్లిక్ అంతా. నీ 52 సంవత్సరాల్లో నీ ఓటర్స్ అంతా బీద వాళ్ళు అట్లనే ఉన్నారు, గరీబోళ్ళు అట్లా ఉన్నారు. నువ్వు శాస్త్రిపురంలో 5 ఎకరాల్లో 1,82,000 బిల్డప్ ఏరియాలో అంత మీద హిల్ ఏరియాలో ఉంటావు, మీకు నిద్ర ఎట్లా వస్తుంది? మీ వాళ్ళకేమో ఒక్కొక్క షేక్ 15 మ్యారేజ్లు చేసుకొని పోతున్నారు, ఆ పిల్లలను అమ్మేసుకుంటున్నారు. నీ పార్లమెంట్లో అవుతుంది, అక్బరుద్దీన్ ఓవైసీ కాన్స్టెన్సీలో జరుగుతున్నాయి ఇవన్నీ. హాజీలు మ్యారేజ్లు చేస్తున్నారు అక్కడ. పొద్దుగాల 100 రూపీస్ ఇస్తే ఎన్ని ఇచ్చినా 10% ఇంట్రెస్ట్ సేమ్ డే 12 అవర్స్లో మళ్ళీ కట్టాలా? ఇంత దౌర్జన్యం, రౌడిజం అంతా ఈ పార్లమెంటనే జరుగుతుంది. అంటే ఎంత దురదృష్టం. మీరు కోటీశ్వరులు అయిపోయినారు, మిలియనర్స్ అయిపోయినారు, కానీ మీ ఓటర్స్ ఇంకా సైకిల్, బండి, రక్ష దాని మీదే ఉన్నారు. ఓకే ఓకే, మొత్తానికి ప్రతి నాయకుడు కూడా ప్రజాదరణటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిపించినట్లయితే స్థూలంగా రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని మరింత దిగ్విజయంగా గెలిపించుకునేందుకు అవకాశం ఉంటుందని, అదే కాకుండా ఎంఐఎం బీజేపీతో చేతులు కలిపింది, కేసీఆర్తో చేతులు కలిపాడు, ఎంఐఎం ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలపై ఖచ్చితంగా ఉండనే ఉండదని, గతంలో ఎప్పుడు కూడా లేనే లేదని, మూసీ నది దాటి వాళ్ళు ఎక్కడా కూడా తమ యొక్క ప్రాబల్యాన్ని చాటుకోలేకపోయారని, కాబట్టి ముస్లిమ్స్ అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఖాయమని కూడా గట్టిగా చెప్తున్నారు. షబీర్ అలీ ప్రసాద్, NTV, న్యూఢిల్లీ.